ఇంక చెప్పు, ఇంకెందుకు లేట్? పెళ్లి పూలు చేస్తావా? చాలా తొందరలో ఉంటాను కదా. దా ఎక్కడి నుంచి వద్దాం? గోడచాటు నుంచి చూపిస్తాను. ఏం పెళ్లి చూపులు అనుకోకు రే, డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, అమ్మాయి అసలు అందం తెలిసిపోద్ది. అయినా అమ్మదానికి ఏంటలే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది, ఎంత న్యాచురల్గా ఉంది. చాలా మంచిదిరా, మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మా, ఏంటి ఆ బట్టలు ఎందుకు తీస్తున్నావు? ఎందుకేమిటే, ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్నుతుకు ఆరేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాళ్ళ? అంటే దాని మూడు వేలు బాగున్నట్లేదు, లేకపోతే. నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? అక్క బాగున్నావు? అక్క చూరున్నాడా? అవునా, రమ్మను. చూరి రారా, చూరి రా. అక్క మన సూర్యగాడు ఉమాదేవికి మంచి సంబంధం తెచ్చాడే. పెళ్ళికొడుకు ఎవరో తెలుసా? మన సుబ్రాజ్ గారు లేరు, వాళ్ళు మనవడు మురళి. ఈరోజు నిశ్చితార్థం చేసుకున్నావు. రే నువ్వు తప్పకుండా రావాలరా. ఎందుకు రావాలి? అదేంట్రా అలా అంటావు? ఆ రోజు ఏదో కోపం ఆడేసి ఉంటాను లేరా, నువ్వు మనసులో పెట్టుకోకు. మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి ఎవరు రెడీగా లేడు ఇక్కడ. అయ్యో బుద్ధి కట్టిది అన్నలేరా, అవన్నీ పక్కన పెట్టు. ఇదిగో మా ఇంటికి కూడా నువ్వే కదరా మాకు పిల్లాడివి, పైగా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం నువ్వు రాకపోతే ఎలా చెప్పు. ఇదిగో నువ్వు వస్తున్నావు అంతే, లేకపోతే నా మీద ఒట్టే. వరుడు మురళి, వధువు ఉమాదేవి, ఇద్దరి జాతకాలు చాలా చక్కగా కలిశాయండి. పెళ్లికి వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉంది. నానా ఒక 2 వీక్స్లో ఉంటే బెటర్ నాన్న, మళ్ళీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం కుదరదు. పంతులు గారు, అయ్యా ఒక వారంలో ముహూర్తం ఉంటే చూడండి. ఒక వారం రోజుల్లో అంటే ఆశ్వీజ శుద్ధ దశమి, గురువారము, శ్రవణా నక్షత్రము, ఉదయం, బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి, ఏమంటారు? మరింకే బాగుందండి. బావగారు మీరేమంటారు? అలాగే చేద్దామండి. ఆడపిల్లలు మీకు ఓకే అయితే మాకేమని చెప్పండి. త్వరలోనే విఘ్నేశ్వరుడి పూజ చేయించి పెళ్లి పనులు మొదలు పెట్టచ్చు. అలాగేనండి. ముహూర్తం పెట్టారమ్మా, 26న పెళ్లి, పొద్దున 8:40కి ముహూర్తం, ఇంకా వారం రోజులే ఉంది. మా యొక్కలు అన్ని పనులు ఎలా చేస్తారో ఏంటో. ఏంటి ఎలా చూస్తున్నావు? అసలు ఎవరిని అడిగి తీసుకొచ్చావురా ఈ పెళ్లి సంబంధం? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఏదో పెళ్లి సంబంధం కుదిర్చేసావని పెద్ద మొగోడ్ని అయిపోయాను అనుకుంటున్నావేమో. రేపది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటి? తెల్లారులేస్తే దాన్ని వెనకబడి తిరుగుతూ ఉంటావు, రేపది వెళ్ళిపోతే ఎలా ఉంటావురా? చిన్నప్పుడు అది రాకముందు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు, అది వెళ్ళిపోయాక మళ్ళీ ఏడుస్తూనే ఉంటావు చూడు. నేను ఏడుస్తానా? అది ఉమాదేవి కోసం. అసలు ఏం మాట్లాడుతా తెలుస్తుందా నీకు? నాకు తెలుసురా నేనేం మాట్లాడుతున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. నాకు తెలిసిన ఏం చేస్తున్నానో నువ్వేం చెప్పక్కర్లేదు. నీకు ఇప్పుడు తెలియదురా, రేపది పెళ్లి చేసుకుని ఎవరితోనో వెళ్ళిపోయాక కూర్చుని ఏడుద్దు కాని అప్పుడు తెలుస్తుంది నీకు. ఆపుతావు ఇంకా తెలుసంట, గాడిది గుడ్డు తెలుసు నీకు. ఆకలేస్తుంది, ముందు అన్నం పెట్టు. నేను పెట్టండ్రా, ఎక్కడికి వెళ్తే తింటావు తిను. Thank you.
సూరి, అది నిన్న ఉమాదేవితో మాట్లాడడం అసలు కుదరలేదు, ఒక్కసారి మాట్లాడదామని. నువ్వు కూడా రారా, వెళ్ళొద్దాం. ఏ, నువ్వు వెళ్ళొచ్చేరా, నీ కూడా ఎందుకు తోకలాగా? పర్లేదు, రారా, కొత్త కదా. నువ్వు వెళ్ళిరారా, నేను బయటికి వెళ్ళాలి. తర్వాత వెళ్దిగా లేరా, రారా, రారా, ప్లీజ్ రా. సర్లే, పద. ఉమా, లేచి చీర కట్టుకో, మురళి వచ్చాడు. ఎందుకు? నీతో కాసేపు మాట్లాడాలంట, ఈ చీర కట్టుకునిరా. నేను కట్టుకోను. చెప్పేది నీ కదా, బావ మురళి హాల్లో వెయిట్ చేస్తున్నారు, త్వరగా రెడీ అయ్యరా. బావ కూడా వచ్చాడా? అవును. మాట్లాడరా, నేను వెళ్తాను. నీకు చిన్నప్పుడు గుర్తుందా, మన ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం, ఎప్పుడు రేగు చెట్టు కిందే ఉండేవాళ్ళం. ఏమో నాకేం గుర్తులేదు. వాట్ ఆర్ యూ స్టడీ రైట్ నౌ? బీకామ్ ఫస్ట్ ఇయర్. నువ్వు చదువు మధ్యలో మారాల్సిన అవసరం లేదు, చదువుకోవాలంటే యుఎస్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. అవసరం లేదు, నాకు స్టడీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నువ్వు వంట బాగా చేస్తా ఉంటా కదా, మీ అమ్మ చెప్పారు. నేనా? మా అమ్మ అన్ని అబద్ధాలు చెప్తుంది, నాకు తింటాను తప్ప వంటను రాదు. నువ్వు నాకు బాగా నచ్చావమ్మా, నువ్వు చిన్నప్పటి నుంచి ఏం మారలేదు. ఏంటి చీర కట్టుకున్నావు? కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. సరే, అయిపోయిందా? గుడికి వెళ్ళాలి, డ్రైవర్ ఇంకా రాలేదు, నాన్నగారికి ఫోన్ చేయి. నానా, డ్రైవర్ని పంపక్కర్లేదు, గుడికి బావతో వెళ్తాం. ఉంటాను. అమ్మా, డ్రైవర్ రాడంటమ్మా, బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తీసుకెళ్ళమని అడుగు. ఉండు, అడుగుతాను. సూరి, సూరి, ఉమాకి పెళ్లి సంబంధం కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకున్నాను, డ్రైవర్ ఇంకా రాలేదు, గుడికెళ్ళాలి, ఒకసారి వస్తావా?